భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాలమంచ మండలంలోని సర్వే నెంబర్ 1లో నిరుపేదలు వేసుకున్న గుడిసెలను తొలగించడాన్ని తీవ్రంగా ఖండించింది భూ నిర్వాసితుల పోరాట కమిటీ. పాలమంచ వర్తక సంఘ భవనంలో భూ నిర్వాసితుల పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ చర్చా వేదిక జరిగింది. ఈ సమావేశంలో మాదిగ జేఏసీ నాయకులు మాట్లాడుతూ భూ నిర్వాసితులకు 100 గజాల స్థలం ఇచ్చి ఇండ్లు నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మాదిగ జేఏసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వానపాకుల రాంబాబు, మాదిగ జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షులు చెదలవాడ సూరి, ఉపాధ్యక్షులు ప్రశాంత్, పాలవంచు నాయకులు వేల్పుల ప్రవీణ్ కుమార్, కొత్తగూడెం పట్టణ అధ్యక్షులు చింతాగిరి తదితరులు పాల్గొన్నారు. అంటే మన మీద ఎంత కుట్ర జరుగుతుందో తెలుసుకోవాల్సిన విషయం మీకు చాలా ఉంది. అన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చి ఉంటే నువ్వు కరెక్ట్ గా వాళ్ళందరినీ ఒక శాత పత్రం రిలీజ్ చేయి అసెంబ్లీలో, మొత్తం జిల్లాల వారిగా ఈ ఉద్యోగాలకు ఇంత మందిని కేటాయించమని చెప్పి. అది దమ్ము లేదు. ఇవాళ ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ఎమ్మెల్సీ ఎలక్షన్లో మళ్ళీ ఓట్ వేయించుకొని మోసం చేయాలి కాబట్టి నువ్వు పేపర్ ప్రకటనలు ఇస్తున్నావు. పేపర్ ప్రకటనలు ఇచ్చుకుంటూ పోతున్నావు. ఇట్లాంటి గేములు ట్రై చేసి ఇట్లాంటి గేములు ప్లే చేస్తూ గిరిజనుల్ని, దళితుల్ని, ఎస్సీ ఎస్టీని వాడుకొని ఇవాళ తెలంగాణ రాష్ట్రం తెచ్చుకొని మళ్ళీ అదే తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవి అనుభవించి ఆ ముఖ్యమంత్రి పదవి అనుభవించిన తర్వాత నిధులు ఎక్కడి నుంచి వస్తాయి, 1000 కోట్లు ఎవరిస్తాడు అంటే ఆంధ్ర పెట్టుబడిదారులే ఉన్నారు కాబట్టి మళ్ళీ వాళ్ళని మనం సంకల్ప పెట్టుకోవాలని, ఆంధ్ర పెట్టుబడిదారులనే వాళ్ళని బిజినెస్ చేసుకోమని హైదరాబాద్లో చెబుతూ అదే ఆంధ్రాకి కొత్త పలికిన నాయకులు కొత్త సర్కారు లాగినాలనే మంత్రి పదవులు ఇచ్చిండు. తెలంగాణ ఉద్యమకారులకు ఇయ్యలేదు. తెలంగాణని సాధించుకొని ప్రాణాలు వదిలిపెట్టిన వాళ్ళని ఉద్యమంలో భాగస్వామి.